బైబిల్లో అనేక ధన్యతలను గురించి మనం చూస్తున్నాం. అందులో దుష్టుల ఆలోచన చొప్పున నడవకయు, పాపుల మార్గంలో నిలువకయు, అపహాసులు కూర్చుంటున్న చోట కూర్చుండకయు, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అనే అనేక ధన్యతలు మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. యేసు ప్రభు కొండ మీద చేసిన ఈ ప్రసంగం చాలా అద్భుతమైనటువంటిది. ఇందులో అనేక అంశాలు ఉన్నాయి. అందులో ఒక అంశము ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దేవుని సన్నిధానంలో మన స్థితిని మనం దేవునికి తెలియపరచగలిగితే అది మన జీవితంలో ఒక ధన్యత. మనము ఆకలితో ఉన్నట్లయితే ఆకలిగా ఉన్నాను అని చెప్పడం మంచిది. ఆకలితో ఉన్నా కడుపు ఉబ్బినట్టు చేసి యాక్షన్ చేసామనుకో, లోపల లోపల మనము నలిగిపోవాల్సిన సిట్యువేషన్ వస్తుంది. దాహం ఉన్నప్పుడు దాహం ఉంది అని చెప్పాలి, ఆకలి ఉన్నప్పుడు ఆకలి ఉన్నది అని చెప్పాలి, అప్పుడే మనకు తృప్తి కలుగుతుంది. ఇక్కడ నలుగురు స్నేహితులు ఒక ఏనుగును చూడడానికి వెళ్ళారు. ఒకడు వెళ్ళి, ఇద్దరు నలుగురు కూడా గుడ్డోడు, వారికి అసలు ప్రపంచంలో ఏమీ తెలియదు, ఏనుగును చూద్దాంరా పోదామని చెప్తే వారు వెళ్ళారు. ఏనుగు ఉన్న దగ్గరికి వెళ్ళారు. ఒకరు వెళ్ళి దాన్ని తోక పట్టుకున్నారు. మంచి తాడులా ఉంది, చీపిరి గట్టలా ఉంది అని ఒకటి చెప్తే, ఏ కాదు కాదు, ఏనుగు పెద్ద చెట్టులా ఉంది అని కాలు పట్టుకున్నోడు చెప్పాడంట. ఇంకా అవతల ఒకడు దాని వీపు మీద ఇలా చేయి ఆడించి, గోడలా ఉన్నాడు ఏనుగు, మీరు అనుకున్నట్టు కాదు అంటే నాలుగో వాడు చెప్పడు, లేదు లేదు చాటలా ఉన్నాడు, చెవిని పట్టుకున్నాడు అన్నమాట. మనం కొన్నిసార్లు మన జీవితంలో మనకున్న అండర్స్టాండింగ్ చాలా లిమిటెడ్, సమస్తం చూడగలిగిన ఆ ధన్యత మనకు లేదు, సమస్తం గ్రహించగలిగిన జ్ఞానం మనకు లేదు. మనం చాలా సంకుచితమైన సిచ్యువేషన్స్లో విషయాలను మనం స్టడీ చేస్తూ ఉంటాం. ఇక్కడ దేవుని కృప పొందడానికి మనం ఏమి చేయాలి, దేవుని ఆశీర్వాదము పొందడానికి మనం ఏమి చేయాలి? మొట్టమొదట మనం చేయవలసినది, ఆత్మ విషయంలో నేను దీనిని అని మనం మనలని సమర్పించుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదము అనుగ్రహిస్తాడు. ఐ నో ఎవ్రీథింగ్ ఐఎమ్ గ్రేట్ అని అనుకుంటున్నటువంటి వ్యక్తికి ఎవరేమి చెప్పరు. అదేంటిది, ఇదేంటిది అని అడుగుచున్నటువంటికి వారికి మనకు చెప్తాం. మన పిల్లలు 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు సో మెనీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ జవాబులు చెప్తూ ఉంటే ఈరోజుకు సరిపోయిందని అనుకోడు. ఓ 2 మినిట్స్లో మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాం. మనం దానికి సమాధానం చెప్పిన వెంటనే ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. ఆ రోజు 24 గంటల్లో వాడు పడుకునే లోపు, వాడు పరిగెడుతూ తిరుగుచూ ఉన్న సమయంలో చూచుచున్న వాటిని గురించి, వినుచున్న వాటిని గురించి, అనుకుంటున్న వాటిని గురించి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఈ ప్రశ్నలన్నిటికీ మనం సమాధానం చెబుతూ ఉంటే ఓ ఓ అని అనుకుంటూ వాడు దాన్ని గ్రహిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఒక విషయం మనం చెప్తే వాడు మనకు అది రిమైండ్ చేస్తాడు. మనం ఏదైతే జవాబు ఇచ్చామో వాటిని మనకు తెలియపరుస్తాడు. సో దేవుని కృప పొందడానికి ఆశించుచున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధి నుండి పొందడానికి ఉన్నటువంటి సమర్పణతో ప్రభు సన్నిధిలో ఉండాల్సినటువంటి అవసరంతో ఇక్కడ దేవుని కృప పొందడానికి అనేకమైన తాళపు చెవులు. అందులో మొట్టమొదటి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుడు. లాటరీ వచ్చిన వాడు ధన్యుడు, లేదా అనుకోకుండా ప్రమోషన్ వచ్చిన వాడు ధన్యుడు, ఉద్యోగం వచ్చిన వాడు ధన్యుడు, పాస్ అయిన వాడు ధన్యుడు, ఆఫ్కోర్స్ ఇవన్నీ ధన్యతే కానీ ఆత్మ విషయమై దీనులైన వాడు ధన్యుడు. వానికి ఉన్న ప్రయోజనం ఏంటి? పరలోక రాజ్యం వారిది. దేవునికి స్తోత్రం. ఈ భూలోకం అంతా కొనగలిగిన పరలోకంలో అడుగు పెట్టడానికి ఉన్న ధన్యత మనకు లేకపోతే ఇక్కడ సంపాదించినది, ఇక్కడ సాధించినది అంత చరిత్రలో మాయమైపోతుంది. మన జీవితంలో దేవుని రాజ్యమును గురించి మనకున్నటువంటి దర్శనం, దేవుని రాజ్యమును గురించి మనకున్నటువంటి అవగాహన,
దేవుని సన్నిధిని గురించి మనం పొందుతున్న వివరాలు అది మన జీవితంలో గొప్ప ధన్యతగా మారుతూ ఉంది. హ్యాపీ ఈస్ ద పర్సన్ హూ రియలైజెస్ హిస్ స్పిరిచువల్ హెల్ప్లెస్నెస్. ఆత్మీయతలో నేనెంత చిన్నవాణి, ఆత్మీయతలో నేనెంత పరిమితి కలిగిన వాణి, నేను ఇంకా ఎంతో తెలుసుకోవలసినటువంటిది ఉన్నది అని గ్రహించిన వారందరూ ధన్యులు. వారు షో పుట్టప్ చేయరు. కొంతమంది ఒట్టి డబ్బాలే కానీ బాగా షో చేస్తారు. వాస్తవంగా లోపల ఏమీ లేదు, కానీ గొప్ప నైపుణ్యత కలిగిన వారిగా, గొప్ప ఆత్మీయ స్తోమత కలిగిన వారిగా, వరముల పుట్ట అన్నట్టు వారు యాక్టింగ్ చేస్తారు. సింపుల్ సీరోలు. ఏ విషయంలో కూడా దేవుని సన్నిధిలో క్వాలిఫైడ్ కాదు, కానీ అన్నిటినీ యాక్షన్స్ చేస్తూ ఉంటారు, నటన చేస్తూ ఉంటారు. అది మన జీవితంలో దేవుడు ఇష్టపడేటువంటిది కాదు. ఎంతవరకు మనం సాత్వికులుగా ఉంటామో, ఎంతవరకు మనం ఆకలి కలిగిన వారిగా ఉంటామో, ఎంతవరకు మనం నేర్చుకోవాలనే తపన కలిగిన వారిగా ఉంటామో, దేవుడు మనల్ని నింపడానికి ఆశీర్వదించడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఈ దినములలో సమాజంలో ఉన్న పోటీ తత్వమునకు కొంచెం దూరంగా ఉండి నేర్చుకోవడానికి ఉన్న మనస్సు కలిగిన వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మన గురించి ఆశించుచున్న స్థాయిలోకి మనం రావాలని, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చాలని, దేవుని నుండి మరికొన్ని విషయాలు కూడా మనం తెలుసుకోవాలని ఆశ కలిగిన వారిగా మనం ఆయన సన్నిధిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది.